స్వామి కృష్ణమూర్తి గారు దేవుడు నాకు తెలుసు అని చెప్పే మనిషికి తెలియదు అనుక్షణం అనుభవం పొందుతున్న మనిషి ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేసే సాధనం లేదు అంటున్నారు స్వామి దేవుడు నాకు తెలుసు అని చెప్పే మనిషికి తెలియదు అనుక్షణం అనుభవం పొందుతున్న మనిషి ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేసే సాధనం లేదు అంటున్నారు ओम नमो भगवते श्री शिवानंदाय ओम नमो भगवते श्री आंजनेय परब्रह्मणे नमः आत्म बंधुवुलु आत्म स्वरूपुलैन अंदरिकी नमस्कारं श्री जिड्डु कृष्णमूर्ति गारिकी प्रणमिल्लुतू श्री कृष्णमूर्ति गारु चेप्पिंदि इप्पुडु चेप्पंडि देवुडु नाकु तेलुसु अनि चेप्पे मनिषिकि तेलियदु దేవుడు నాకు తెలుసు అని చెప్పే మనిషికి తెలియదు ఇప్పుడు అందరం మనందరం కూడా దేవుడు భగవంతుడు దైవం ఇట్లా బాగా వాడుతూనే ఉన్నాం కానీ తెలియట్లేదు మనకి తెలియట్లేదు తెలిసిన వాళ్ళు ఎవరు అంటే పేరు పదం తెలుసు కానీ భగవంతుడు ఏమిటో మనకు తెలియదు ఆ రెండోది అనుక్షణం అనుభవం పొందుతున్న మనిషి ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేసే సాధనం లేదు అది చిత్రం ఎంత బాగా పదప్రయోగం ఉందో చూడండి శ్రీ కృష్ణమూర్తి గారు దేవుడు దేవుడు అని వాడుతున్నాడు కానీ దైవాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు అందరూ అయితే దైవాన్ని అనుభవిస్తూ కూడా పదం వల్ల విడిపోయాడు అది తెలియట్లేదు తెలియదు అని వాడుతున్నాడు కానీ అనుభవిస్తున్నారు అందరూ అనుభవిస్తున్న వాళ్ళే భగవంతుడుగా అసలు అనుభవించటం ఏమిటి ప్రతివాడు భగవంతుడే ఈ భగవంత్ స్వరూపమే అది ప్రతివాడు ఈశ్వర స్వరూపమే అయితే ఈ పదాలతో వీటితో వాడుతున్నాడు కేవలం భగవంతుడని వాడతాడు వాడుతున్నాడు అంటే వేరేనే కదా ఒక పదం దేనికి వస్తుందని చెప్పండి ఎప్పుడైనా అనుభవానికి రాదు అనుభవానికి పదాలు లేవు పదాలన్నిటి కూడా వ్యవహారికంగా సంబంధం కోసం వచ్చినవే తప్పితే అనుభవం కోసం పదాలు రాలేదండి ఒకవేళ పదాలే అనుభవాలు అయితే ప్రతి పదంతో ఒక క్షణంతోనే అనుభవం అయిపోతుంది కదండి ఆత్మన పదంతో ఆత్మానుభవం దైవం అన్న పదంతో దైవానుభవం ప్రేమ అన్న పదంతో ప్రేమ మృత్యు అన్న పదంతో మృత్యువు జననం అన్న పదంతో సాధ్యం కాదు పదాలు కేవలం సూచికలు సంబంధానికి ఏర్పరచడం కార్యానికి మాత్రమే ఉపయోగపడతాయి అన్ని పదాలు ఇవాళ మీతో ఒక మాట చెబుతాను నేను అసలు ఆలోచన అంటే ఏమిటి ఆలోచన అంటే నీకు నేను మీకు తెలియజేయాలంటే ఈ దేహం మాట్లాడాలి నేను చెప్పింది మీకు అనుభవంలోకి వస్తుంది నేను చెప్పింది అంతా కూడా మాటల్లో అనుభవం అనే మాట అంటే అనుభవం అంటే అట్లా కాదు ఎరుకులోకి వస్తుంది ఎరుకులోకి ఆ తర్వాత క్రియ అది అంతా వేరు ఇది మాటలు ఇవి పదాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం జీవనం అంతా అదే కుక్కకు ఒక భాష ఉంది అన్నిటికీ కూడా ఏదో వ్యక్తం అవటానికి దేహం ద్వారా క్రియ జరుగుతుంది కాబట్టి ఈ సంభాషణ అంటే మీడియా అది క్రియకు కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా మాట ద్వారానో సైగల ద్వారానో భౌతికంగా ఉంటుంది స్థూలంగానే ఉంటుంది అది ఇది స్థూలం ఇక మనసు సూక్ష్మం ఆలోచన అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఇతరులకి మనం మాట్లాడితే ఆ పదం ఎట్లాంటి అర్థాన్ని ఇస్తుందో సంకేతాన్ని ఇస్తుందో ఇక్కడ కూడా మనలో మనం మాట్లాడుకోవటం పేరు ఆలోచన మనసు మనసుతో భాషించే భాషకి ఆలోచన అని పేరు ఆలోచన అంటే ఇంకేం కాదు అది ఒక భాష మనసుకు సంబంధించిన పదాలు అంటే దాన్నే ధ్యానము అనొచ్చు ఒక రకంగా చెప్పాలి ధ్యానం అంటే మంత్రం చేస్తాం కదా సరే ధ్యానం అనే మాటకి కాదు ధ్యానం అంటే ఇప్పుడు మనసు ఏం చేస్తుంది ఉదాహరణకి రేపు రవి గారు రావాలి రవి గారు వచ్చాక నేను కృష్ణమూర్తి గారి బోధ చెప్పాలి ఇది ఒక కార్యం రేపటిదో ఆనిక్కుదో ఒక గంటదో ఒక నిమిషందో నేను ఎట్లా అనుకుంటా చెప్పండి ఆలోచన అంటే ఏమిటి లాలో నేను అనుకుంటున్నా అనుకోవటం వల్ల ఆ మనసు కూడా అప్పుడు తెలుస్తుంది మనసు కూడా తను తాను
నేను మాట్లాడింది మీకట తెలుస్తుందో మనసు కూడా భాష అంటే పదాలు ఉపయోగించటం వల్లే మళ్ళీ మనసు కెరుకులోకి వస్తుంది దానికి ఆలోచన అని పేరు రవిగారితో మాట్లాడాలి అని మనసు అనుకోకపోతే రవితో రవిగారితో మాట్లాడటం అనే విషయం లేదు అసలు మనసుకి ఎట్లా ఎరుకులోకి వస్తుంది అంటే అక్కడ కూడా తనతో తను సంభాషించుకుంటేనే అర్థమైంది అవే పదాలు మాటలు ఇది ఒక యోగ రహస్యం ఇది లోపల జరిగేది అదే ఆలోచనలు ఆత్మనే మాటకు అర్థం ఏంటంటే ఆలోచనలు అంటే ఏంటి అసలు తనతో తను సంభాషించుకోవటం తనే తనైతాడు తను తాను తనకు తాను గ్రహింపులోకి తెచ్చుకోవటానికి తనకు తనకు కూడా పదాలే కావాలి వాటినే ఆలోచనలు అన్నారు ఆ మాటలనే ఆలోచనలు అన్నారు అవి వ్యక్తమైతే భాష జీవనం అన్నారు అంతకంటే సరే ఇప్పుడు ఈ లోపల నా మాటలు పదాలు ఉన్నాయి తెలిసింది తెలియంది అని నిన్న మాట్లాడుకున్నాం ఇక్కడ భగవాన్ శ్రీ కృష్ణమూర్తి గారు ఏమంటున్నారు అంటే ఈ దైవము చదవండి ఎంత అద్భుతంగా మాట్లాడారు నాకు తెలుసు అని చెప్పే మనిషికి తెలియదు అది దేవుడు నాకు తెలుసు అని చెప్పే మనిషికి తెలియదు చెప్పే మనిషికి తెలియదు అంటే ఏంటి ఇక్కడ చెబుతా చూడండి దైవము దేవుడు నాకు తెలుసు అప్పటికే పరాయి వాడైపోయాడు నాకు తెలుసు అంటే అర్థం ఏంటండి మీకు తెలియదనేగా మీరెవరు చూడలేదనేగా మీకు అనుభవం లేదనే కదా అట్లాంటి వాడే పరమాత్మ కాబట్టి అది ఒక తెలియదనే అర్థం అతనికి తెలిసి ఉంటే ఆ మాట అంటు నువ్వు కూడా అదే అంటాడు నీకు తెలియపోవటం ఏంటి అంటాడు అంటూ తెలుసు అనే మాట తెలుసు ఉంది తెలియంది ఒక తమాషా చెబుతా చూడండి తెలిసింది తెలియదు నిన్న చాప్టర్లో ఇవాళ కూడా చెప్పుకుంటే నాకు సరే తెలియదు అని తెలుసు అనుకోండి తెలిసింది తెలియంది ఈ తెలిసింది తెలియందిలో ఏం తెలుసు ఏం తెలియదు ఒక ప్రశ్న తెలిసింది అక్కడ భగవంతుడు అన్న పదం ఉంటుంది లేదా ఆత్మ అన్న పదం ఉంది లేదా జ్ఞానం అన్న పదం ఉంది ఇది తెలియంది ఇంతే గరవిగా తెలిసింది తెలియంది ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే తెలిసింది అన్న దాంట్లో పదాలు కావాల్సిందే భాష మౌన భాష దానికి మౌన భాష అని పేరు మనతో మనం మాట్లాడుకుంటే బయటకు కొద్దిగా వినపడకుండా మాట్లాడితే గొనగటం పెద్దగా మాట్లాడితే మాట్లాడటం మౌనంగా తనలో తను భాషిస్తే అది మౌన భాషే తనతో తను చేసేది ఎప్పుడు కూడా అందుకనే తనతో తను అట్లా ఏవో మాట్లాడుకుంటూ ఉంటే ఏంట్రా ఆలోచిస్తున్నామని మనం అంటాం కానీ దానికి ఆలోచన అని పేరే కానీ నిజంగా మాటలు లేకుండా ఆలోచన కూడా లేదు ఆలోచన మాటలు వేరు కాదు మాటలు ఆగిపోవటమే ఆలోచన ఆగిపోవటం మాటలు ఆగిపోవటమే అనుభూతి ఆగిపోవటం ఇప్పుడు తెలిసింది తెలియంది తెలిసింది తెలియందిలో నాకు తెలియదు అంటున్నా కొంచెం తెలిసేదో అంటున్నాను నేను ఈ తెలిసింది మనసుకి ఇవన్నీ తెలుసు ఆలోచనలు అనుభవాలు అనుభూతులు అన్నీ తెలుసు కానీ అదే మనసుకి ప్రశాంతత కూడా ఉందన్న విషయం ఆ మనసుకు తెలియట్లేదు తెలియట్లేదు తెలుసుకోవట్లేదుగా ఇది తెలియంది తెలియంది ఏమిటి అంటే ఏది జీవుడు అదే భగవంతుడు ఏది మౌనమో అదే శబ్దం ఏది నిశ్శబ్దమో అదే పరమాత్మ ఏది చైతన్యమో అదే ధ్యానము ఇట్లాంటి విషయాలన్నీ మనకి తెలుసుకోవట్లేదు అందుకని తెలియంది ఏమిటి అంటే ఏదైతే తెలుసు అని అంటుందో దానికి తెలియంది ఏమిటి అంటే తెలుసుకోవాలనుకుంటుంది అదే అన్న విషయం దానికి తెలియదు ఇది తెలుసు తెలియంది అన్న విషయం ఇప్పుడు నేను దైవం అని వాడుతున్నాను నేను దైవం అని వాడేవాడు తెలియదనేవాడు తెలుసనేవాడు కూడా దైవమే తెలుసు అంటున్నాడు ఒకచోట దైవమే తెలియదు అంటున్నాడు ఒకచోట అయితే తెలుసనేవాడికి తెలియట్లేదు అంటే అనటం చెప్పటం ఇవన్నీ కూడా సత్యం కానప్పుడే నాకు అమెరికా తెలుసు అర్థం ఉంది నాకు గంగానది తెలుసు అర్థం ఉంది సూర్యుడు తెలుసు అర్థం ఉంది నాకు నిద్ర తెలుసు
నాకు మెలకువ తెలుసు. ఏమన్నా అర్థం ఉంది అయింది అందరిది అదే కదా. అయినా నాకు నిద్ర తెలుసు అని ఎవరితో చెబుతాడు? నిద్రపోయేవాడు నిద్రపోయేవాడితో చెబుతాడా, లేచినవాడు నిద్రపోయేవాడితో చెబుతాడా, లేదా నిద్రపోయేవాడు లేచినవాడితో తెలుసు చెబుతాడా? జాగ్రత్తగా ఆలోచించండి. సత్యానికి అట్లా సాధ్యం కాదు. సత్యము సమిష్టి, అనంతము, సహజము, అందరికీ అప్పుడే ఉంది. ఇప్పుడు రెండో మాట, అనుక్షణం అనుభవం పొందుతున్న మనిషి ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేసే సాధనం లేదు. ఇప్పుడు ఏమైంది, ఈ దేవుడు అన్న పదం కూడా అన్నిట్లాగానే ఐఏఎస్ ఐటీ రంగంలాగా అనేక అనుభవాల్లాగా అయిపోయింది. అది బాగానే ఉంది. సరే, నా జ్ఞానం కలిగింది, నాకు ఆత్మజ్ఞానం, నేనేంటి నేను కాదండి. ఆత్మజ్ఞానం కలిగిన వాడే ఎవడో ఉన్నాడు. వాడు ఒక్క మాట చెబుతాను నేను, జ్ఞానము దీన్ని అందించగలిగిన వాడు ఎవరన్నా ఈ సృష్టిలో ఉన్నాడా? అడ్డుగా ఉన్న తీసేయటమే కానీ అట్లా కాదు. నేనేదో తిన్నాను, ఒక రుచిని నేను అనుభవించా, బావ ఇది నా అనుభవం, ఈ రుచిని మీకు నేను ఏ రకంగానో మీకు అందించగలనా? అందించగలనా? అట్లాంటి సాధనం దైవాన్ని దైవం దైవం నేను అనొచ్చేమో కానీ పేరు పెట్టి ఆ దైవత్వాన్ని నేను మీకు అందించే ప్రక్రియ లేనే లేదు. ఎందుకంటే అందరి అనుభవం అది, అందరి అనుభవం అది, ప్రక్రియ లేదు. ఉంటే జ్ఞానం తెచ్చేసేవాడు, గురువు జ్ఞానాన్ని ఇవ్వడు. అజ్ఞానం ఏమిటంటే నాకు లేదంటాడు, ఉన్నదంటాడు, అంతే. ఉన్నది లేదన్న దాంట్లో ఎందుకంటే తెలియంది తెలిసింది అన్న ఎట్లయితే ఉందో. ఇప్పుడు నాకు నేను భగవాన్ చెప్పినట్టుగా మనకు రెండే ఉన్నాయి రవి గారు, ఒకటి మనసు, రెండు జీవనం. మనసు దీవనం అంతేగా. మనసు చక్కగా ప్రవాహం ఏకాండిగా అట్లా జరిగిపోతే ఆ జీవనంలో ఎట్లాంటి ఏది ప్రత్యేకంగా ప్రయత్నం చేసి పొందేదే లేదు. ఆ జీవితం జీవనానికి జీవనమే ఒక అద్భుతమైన ధ్యాన ప్రయాణము, జ్ఞాన ప్రయాణం. జీవనానికి జీవనం అందరిది కూడా. ఎప్పుడైతే భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు చెప్పినట్టు, విక్షేపం లేకపోతే ఆ జీవనానికి జీవనం ప్రతి కదలిక కూడా జ్ఞానదాయకమైంది, సంపూర్ణమైన ప్రశాంత శాంతిదాయకమైంది. అది అనుభవం, అది అది ఎవరు ఇచ్చేది కాదు. జీవనానికి జీవనం. ఇప్పుడు ఆఫ్రికాలో జీవన విధానం ఏమిటి అని అంటారు, అమెరికాలో జీవన విధానం ఏంటి, జీవాధారం ఏమిటి, ఇవి అందరికీ జీవనమే ఉంది, అందరికీ జీవనమే ఉంది. జీవనానికి జీవనం అందరికీ ఉన్నప్పుడు జీవనానికి జీవనమే దైవం, జీవనానికి జీవనమే ధ్యానం. ఎందుకు ధ్యానం కాకుండా పోయింది ఆ మనసుకి అంటే విక్షేపము, అంటే విక్షేపం అంటే తెలుసు కదా, ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం, ఆటంకం కలిగించడం. ఏదయ్యా ఆటంకం కలిగించేది అంటే మన సొంత నిర్ణయాలు. నా లైఫ్ ఇట్లా ఉండాలి, నాది అట్లా ఉండాలి, వీళ్ళ లైఫ్ ఇట్లా ఉండాలి, నేను ఇదే నాకు ఎప్పుడు ఉండాలి, ఇట్లా ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక నిబద్ధత కలిగిస్తున్నాం. ఆ నిబద్ధత వల్ల అదే విక్షేపం అంటే కోరికే. ఇవన్నీ చూస్తే ఒక మాటలో చెబితే కోరిక కాదా, అదే విక్షేపం. భగవాన్ ఏమన్నారు, విక్షేపం లేకపోతే ప్రశాంతత ఆనందము. ప్రశాంతత అంటేనేమో జీవనంలో, ఆనందం అంటేనేమో కార్యం లేనప్పుడు. కార్యం లేనప్పుడు ఉంటే ఆనందము, కార్యంతో ఉన్నప్పుడు ప్రశాంతత. పేర్లు మారు. ఈ విధంగా కృష్ణమూర్తి గారు కూడా ఏం చెబుతున్నారు అంటే, అందరి అనుభవంలో ఉన్నప్పటికీ అన్న మాటలో అద్భుతమైన రహస్యం ఏమిటి అంటే, అప్పటికి వాడు దైవమే, దైవమే అన్న విషయాన్ని ఎట్లా అందించగలుగుతారు? అదే అయినప్పుడు అది ఎట్లా అందిస్తారు? మీరు బాగా ఆలోచించండి. అదే అయినప్పుడు దాన్ని అందించటం ఎందుకు? కార్యంలో ఎప్పుడు కూడా కొత్తది అయితే అందించవచ్చు, పాతది అయితే అందించక్కర్లేదు. రవి గారు, జీవనం చైతన్యము మనసు, మనసు కాస్త జీవనంలో ఆలోచనలు, ఆలోచనల్లో కోరికలు వస్తున్నాయి, కోరికలు వచ్చాక విక్షేపం అయింది. విక్షేపం చైతన్యానికి మనసుకి ఏమి తేడా లేదు, చైతన్యమే మనసు, మనసే చైతన్యం అనుకుందాం.
మనకి తెలిసింది మనసు. మనసుకి మనసు మళ్ళీ పవిత్రమైంది, జీవనం అంతా పవిత్రమైంది. మనసుతోనే కదులుతారు ఎవరైనా, కానీ మనసులో వికారం ఏదన్నా వచ్చినప్పుడు అదే విక్షేపం ఉంది, అదే కోరిక. ప్రతిఫలాపేక్ష వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రతిఫలాపేక్ష ఎప్పుడు కూడా మనసుకి దాని ప్రవాహాన్ని పక్కకి తీసుకెళ్ళిపోతుంది, అంతే ఇంకేం లేదు. పక్కకు కూడా తీసుకెళ్ళటం కాదు, ప్రశాంతత అనేది మనసు యొక్క దాని స్వరూపము. ఎప్పుడైతే విక్షేపం వచ్చిందో మనసుకి ప్రశాంతతని తెలియనివ్వదు. ఎప్పుడైతే ప్రశాంతత లేదో అప్పుడేమంటుందంటే, దైవమని ఇంకోడిని వేరు చేస్తుంది, నా మనసు అంటుంది, నా ఆలోచనలు ఉంటుంది, నేను మారాలంటుంది, నేను మారతాను ఒక రోజున ఉంటుంది, ఎప్పటికైనా మారి తీరుతానుంటుంది, దర్శనం చేయాలంటుంది. ఇవన్నీ అనేది ఏంటో తెలుసా అంటే, ప్రశాంతత లేని, సత్వగుణం లేని, తమస్సుతో నిండిపోయిన మనసులు అనే మాట. మళ్ళీ అదే మనసు, ఈ పాళ్ళు ఎక్కువైనాయి అందుకంటే. అందుకని మనసు మనకి తెలియంది ఏమిటి అంటే, ఏ మనసు అయితే ప్రశ్నిస్తుందో ఆ మనసుకు తెలియంది ఆ మనసుకున్న ప్రశాంతత. మళ్ళీ ఆ మనసు ఏమనుకుంటుంది అంటే, ఆ మనసు ప్రశాంతం తెచ్చుకోవాలనుకుంటుంది, తందే అనుకో. ఇవో ఈ ప్రయాణానికి ఒక జీవ, ఇది ఒక మార్గం అని, ఇది ఒక సపరేటు, పెద్దవాళ్ళకే రావాలి, ముసలి వాళ్ళకే కావాలి, ఇవి చదువుకునే పిల్లలకు అక్కర్లేదు, వైరాగ్యం అది మంచిది కాదని అంటున్నారు. కాదండి, వైరాగ్యము అనే మాటకు అర్థమే విక్షేపం లేని మనసే వైరాగ్యం. అందుకని కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, ప్రతివారు అనుభవిస్తూ ఎంత చక్కటి ప్రతివాడు దైవమే, పేరు కూడా అక్కర్లేదు. ప్రతివాడు దైవం అన్న పదము మొదట్లో ఏం చెప్పారు, దైవం నాకు తెలుసు అనేవాడికి దైవము తెలియదు అంటున్నాడా భగవాన్ కృష్ణమూర్తి గారు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ప్రతివాళ్ళు అనుభవిస్తూ అంటే ప్రతివాడు దైవమే. దైవం అన్న పదం ఇప్పుడు మనకేమైంది, నేనేం అంటున్నా దైవం అని నాకు తెలియట్లేదు, నేనేం తెలుసుకోవాలని మీరు అంటున్నారు. తెలిసిన వాళ్ళగా నేను మాట్లాడుతున్నా, నాకు తెలియలేదు. మీరేమో తెలియదని మాట్లాడుతున్నారు, మీకు తెలియలేదు. నిజానికి వాస్తవానికి ఏంటంటే, ఇది మాట్లాడుతున్న ఇద్దరు కూడా దైవమే. అది కాక వితగలాట దగ్గరకు వచ్చేది వచ్చింది ప్రాబ్లం అని కృష్ణమూర్తి గారు. తర్వాత ఏమంటారు, అనుక్షణ అనుభవం పొందుతున్న మనిషి ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేసే సాధనమే లేదు. చూసారా, ఇతరులకే కాదు, నేను దైవాన్ని అనుభవిస్తూనే ఉన్నాను, నాకు తెలియట్లేదు. ఇది నిన్నటి ప్రశ్నలో దీనికి మళ్ళా సమాధానం నిన్ననే ఉంది. ఇప్పుడు నిరంతరం నేను అనుభవిస్తున్నా, నేను వెతుకుతూనే ఉన్నా, వాడు అనుభవిస్తున్నాడు, వాడు వెతుకుతున్నాడు. సరే, నేను అనుభవిస్తున్నానని నేను ఎవరి దగ్గర విన్నా నాకు తెలియట్లేదు. అసలు ఎక్కడా వినలేదు, కావాలని తను వెతుకుతున్నాడు. ఈ విధంగా ఇద్దరు వెతుకులాట్లోనే ఉన్నాం. కానీ దైవాన్ని దైవం వెతకటం హాస్యాస్పదము. దైవాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమవుతుందంటే, దైవం కదులుతున్నాడు, కదిలి కార్యంలో పడి తన్ను తాను వెతకాలని, వీటిని వెతికినట్టే, వీటిని అనుభవించినట్టే దైవాన్ని అనుభవించాలని దైవమే అనుకొని, అట్లా అనుకున్న శుభేచ్ఛతో తన్ను తాను చూసుకొని, ఓ ఇది వెతికేది కాదు, లభించేది కాదు. ఎందుకంటే తనే అయినప్పుడు లభించటం అనేది ఎక్కడుంది? నీటికి దాహం ఉందా, చెట్టుకు ఆకలి ఉందా, పండు తినే ఆకలి, తన పండు తను తిందే. అట్లాంటిది జ్ఞానం అండి. దైవం అంటే కూడా ఆ చెట్టుకు పండిన పండు, ఆ చెట్టుకు ఎట్లా ఉపయోగం లేదు. ఈ పదాలు దానికి అవసరం. బాగా ఇవాళ నేను చెప్పే మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మౌనంగా అట్లా కూర్చొని ఆలోచన అంటే ఏమిటి అని ఆలోచించటం కాదు, సూటిగా చూడండి. సూటిగా చూస్తే మనలో మనం మాట్లాడుకున్నట్టు స్పష్టత అవుతుంది. ఒక రకంగా మంత్రజపం కూడా ఆలోచనే. అందుకనే భగవాన్ ఏం చెప్పారంటే, అన్ని ఆలోచనలు ఆపి ఒక ఆలోచనకు తీసుకురండి ఏకాగ్రత. చివరికి మంత్రమనే చెప్పారు కదా, ఒక నామం తీసుకొని చేసేటప్పుడు ఏమవుతుంది, అక్కడ కూడా స్మరణ మనసు చేసేటప్పుడు ఆ పదాన్ని అంటుంటుంది మనసు. అతి సూక్ష్మంగా ఉంటుంది, ఎవరికి వినపడదు. ఒక జ్ఞానికి గురువుకి తెప్పితే ఆ హృదయంలో చేసేది ఎవరికి తెలియదు, కానీ మనకి తెలుస్తుంటుంది. మన ఆలోచన మనకి తెలుస్తుంటుంది. ఆలోచన అంటే ఏమిటి ఇప్పుడు? పదాలు.
భాష మనతో మనసు మనసుతో మాట్లాడుకునే భాష మౌన భాష ఆ మౌన భాష మౌన మౌనము భాష కలిసి ఉంది భాష ఆగిపోయి మౌనం మిగులుతుంది ఆ మౌనమే పరమాత్మ దర్శనం మనసుకి మౌనం మిగిల్చి భాషని పోగొట్టితే పరమాత్మ అయిపోతాడు ఒకసారి ఇదేం కష్టమైన విద్య కాదు రహస్యం కాదు ఇదేం పెద్ద మంత్రం కాదు తంత్రం కాదు ఆలోచన అంటే ఏమిటని ఆలోచిస్తాం మరి బాగానే ఉంది ఆలోచన అంటే ఆలోచన ఎట్ట సాగుతుంది అని ఒక గత ఆలోచన తీసుకొని మందే ఒక కార్యానికి ముందు మనసు తనతో మాట్లాడుకోవటాన్ని మీరు గుర్తుపెట్టారు అంటే తప్పకుండా మన ప్రయాణం కొంత సఫలమైనట్టు అక్కడ అర్థమవుతుంది ఆలోచన అంటే కేవలం భాష తప్పితే ఏమీ లేదు ఇప్పుడు మౌనం మనసు దగ్గరే ఉంది భాష మనసు దగ్గరే ఉంది నిద్రలో మనసు దగ్గరే ఉంది భాష లేదు అది నిద్ర అయింది ఈ ఇప్పుడు మనకి తెలిసి ఈ సత్యం జ్ఞా మెలకులు భాష లేదు నా మనసు దగ్గర భాష మాత్రమే ఉంది అన్న విషయం తెలిసాక ఆ భాషకు విలువ లేదు ఎప్పుడైతే ఆ భాష చిన్నగా ప్రభావం చూపదు ఉన్నా ప్రభావం చూపదు ఆ స్థితికి జ్ఞానానికి పరాకాష్ట దర్శనం అవుతుంది అదే ప్రశాంతత అవుతుంది ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం శ్రీ భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పింది మనం చెప్పుకుందామా మీకు అభ్యంతరం లేదు కదా చూడండి ఏమంటున్నా గురుబోధ విన్నంతనే ఆత్మసాక్షాత్కారం కలుగునని కొందరు అంటారు గురువు దగ్గర వింటుండగానే జాగ్రత్తగా చూడండి ఒక రహస్యం చెబుతా మీకు శ్రద్ధగా వినేటప్పుడు భాష ఉండదు మనసుకి అదే ఆలోచన లేకపోవడం శ్రద్ధ ఎప్పుడైతే వచ్చిందో వినేటప్పుడు భాష ఉండదు ఒకవేళ శ్రద్ధ లేకుండా మీరు పూర్వజ్ఞానంతో ఉంటే లోపల భాష జరుగుతుంది అందుకని ఎక్కదు లోపలికి నిజంగా అట్లా గురువు దగ్గర లోపల మౌనంగా అంటే ఆలోచన లేకుండా అంటే మాటలు లేకుండగా మీకు తెలిసింది మాటల రూపంలోనే వ్యక్తం అవ్వాలి మీకైనా నాకైనా మాటల రూపంలోనే వ్యక్తం అవ్వాలి అనుభవం మాటలు కాదు తీపి అన్న పదం తీపి కాదు నిద్ర అన్న పదం నిద్ర కాదు జ్ఞానం పదం అవని పదాలు కాబట్టి అనుభవాన్ని ఇవ్వు మీరు ఆ మాట ఆపితే జ్ఞానం వచ్చేస్తుంది అక్కడే ఒకటి మాట మౌనమా మీకు మాట కావాలా మౌనం కావాలా నిర్ణయించుకోండి మీకు మౌనం వచ్చిందా మాటలు తగ్గిపోతాయి మాటలు తగ్గిపోయిందా ఆ పరమేశ్వరుడు యొక్క అద్భుతమైన మౌనం మనం అయిపోతాం ఇంకా అది తెలిసింది తెలియదు ఇక్కడ భగవానే గురుబోధ విన్నంతనే ఆత్మసాక్షాత్కారం కలుగునని కొందరు అంటారు అయింది నిజమే అన్నమాట కొందరు అంటున్నారంటే అది సత్యమే ఇతరుల మననం అవసరం అండి మీరు బాగా మంత్ర జపం మననం బాగా చేయాలి అని చెప్పి కొందరు అంటారు అది వాళ్ళకి నిజమే చిత్తేకాగ్రత వలన అది అంటే ఆత్మ సాధ్యమని మరికొందరు అంటారు కొంతమంది ఏమంటారంటే మనసును ఏకాగ్రం చేయాలి అన్నీ మర్చిపోయి చక్కగా హాయిగా ఉంటే అవుతుందని అది సత్యమే వాళ్ళ అనుభవం మరికొందరు అంటారు ఇంకొందరు సమాధి మూలంగా అని అంటారు సమాధి వస్తే తప్పితే నీకు సత్యం జ్ఞానం సమాధి వస్తేనే నీకు ఈ అనుభవం తెలుస్తుంది ఒకడేమో గురుబోధ వింటే చాలంటాడు ఒకడేమంటాడు మనసును ఏకాగ్రం చేయమంటాడు ఒకడేమంటాడు ఇట్లా వాళ్ళ వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు అంటున్నారు ఇక్కడ అద్భుతంగా భగవాన్ అనుగ్రహం చూడండి ఇవన్నీ పైకి వేరువేరుగా కనపడినా వేరువేరేగా ఇవన్నీ వేరువేరే సరే సమర్థుడు గురువు బోధ శ్రద్ధగా వింటాయి పెద్ద సమర్థత అక్కర్లేదని నా అభిప్రాయం మరి మీకేమనిపిస్తుంది ఒక భక్తి చాలు నా గురువు గొప్పవాడు అన్న విశ్వాసం ఉంటే చెప్పంటే సరే మన లోపల పాకెట్స్ ఉంటాయి కదా ఈయన కాదు ఈయనకంటే ఆయన ఆయనకంటే ఆయన అని ఏదో మరి అది ఏ కారణం చేతనో మనకి ఇక్కడలాగనే ఈ యాక్టర్ కంటే ఆ యాక్టర్ గొప్పవాడు ఆ యాక్టర్ కంటే ఈ యాక్టర్ అదే చివరి గురువుల దగ్గర కూడా వస్తుంది తత్వం దాకా రాదు తత్వంలో అది లేదు భేదభావం అందుకనే ఏమవుతుంది ఇవన్నీ ఏం చేస్తాయంటే ఫలాన్ని ఇవ్వు ఉదాహరణకి భగవాన్ చాలా గొప్పవారు అని ఉంది మంచిది తప్పు కాదు గురువుగారి దగ్గరికి వెళ్ళారు భగవాన్ గొప్పవారు అని మీకు హృదయంలో ఉంది కదా వీరి దగ్గరికి వెళ్ళాక తేపతేప అదే గుర్తొస్తుండ్రు అదే ఈ మాటను స్వీకరించదు వీళ్ళు గొప్పవారే అయి ఉండొచ్చు కాక గురువు మాట ఎట్ట వినాలి అంటే మాట లేకుండా వినాలి ఇది వింటామంటే గురువు మాట ఎట్లా వినాలి మాటలు లేకుండా మౌనంగా వినాలి
అంటే మాట్లాడితే ఎట్లాగో వినలే ఇంకా ఇక వినేది ఏముంది మాట్లాడేటప్పుడు అంటే లోపల కూడా మాట్లాడకపోవటమే వినటం అసలు అది ఆలోచన అంటే కాస్త ఆలోచనలు పక్కన పెట్టి అంటాడు గురువు కానీ పెద్దవాడు కానీ పక్కన శ్రద్ధగా విన ఆ శ్రద్ధ అనే మాట చాలా గొప్ప శ్రద్ధ అనుభవమే మాటలు కాదు అది శ్రద్ధ మాటలు కాదు ఈ విధంగా అంటున్నా భగవాన్ ఏమన్నారంటే ఇవన్నీ పైకి వేరువేరుగా కనపడిన నిజానికి అవన్నీ సమానమైన అర్థమే ఇష్టం ఏదైనా చేయచ్చు అట్లాంటి ఉన్నతమైన మార్గం శ్రీకృష్ణమూర్తి గారు మనకి ఇది మీ ఇష్టమైతే ఏమీ లేదు చేసుకోండి పూజ చేసుకోండి దీపారాధన చేసుకోండి సహస్రనామాలు చేసుకోండి ప్రవచనాలు వినొచ్చు మనం ఏమైనా చేయొచ్చు ఏం అభ్యంతరం కాదు కానీ ఇదంతా మౌనంగా చేస్తున్నారు ఈ లోపల చేస్తున్న మనసేగా అన్నిటికీ ఇవన్నీ చేసేది మనసేగా ఆ మనసు ఒక మాటగా మనం అందరం వాడుతుంది ఏమిటంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆలోచనలు అడ్డు అని అన్నారు ఆలోచనలు అహంకారం కూడా ఆలోచన కాదా నేను ఇది నేను అది అనుకోవటం ఆలోచన కాదా నేను అది నేను ఇది మాటలు కాదా ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు అయితే ఏంటి గొప్ప అంటాడు వాడికి పదాలేవి భార్య దగ్గరకు వచ్చి నేను తెలుసా ఆఫీసులో నేను ప్రైమ్ మినిస్టర్ని అయితే ఏమిటి సో వాట్ అంటాడు అందుకని గురువుగారు సద్గురు శివానంద గురుదేవులు వారు నీకేమన్నా రాని ఆలోచనలు జ్ఞానివో అజ్ఞానివో ఏదన్నా కానీ సో వాట్ అనుకో నేను భేదవాడిని సో వాట్ నేను ధనవంతుణ్ణి సో వాట్ అయితే ఏంటి అయితే ఏంటి అది అందుకని ఇతరులు అంటేనేమో మళ్ళీ హర్ట్ అయిపోతాం మనం మనం అనుకోవటానికేమో ధైర్యం చాలదు ఇక్కడ హార్డ్నెస్ ఉంది అక్కడ హార్డ్నెస్ ఉంది ఈ రెండూ తప్పనిచ్చి మనకి అందుకని ఏంటంటే ఏ భావంతో వెళ్ళకూడదండి మీకు జ్ఞానం మనకు జ్ఞానం కావాలి అని ఎవరి దగ్గర కన్నా అది యోగ్యుడు అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి హాయిగా వెళ్ళ ఇంకెవరు అక్కర్లేదు అక్కడ చూడండి నీకెవరు ఆదర్శం కూడా అక్కర్లేదు ఉండవచ్చు నీకెవరి మీదనో ఒక గౌరవం ఉండవచ్చు తప్పు లేదు ఒక భక్తి ఉండవచ్చు దానికి అది అడ్డు కాదు కానీ ఆ సర్వాంతర్యమైన భగవానే అందరిలో ఉండి మనకి బోధ చేస్తున్నారనే భావం ఒకటి పెట్టుకుంటే ఆ భక్తి ఉండదు అక్కడికి వెళ్ళాక మౌనంగా ఆయన ఏం చెబుతారు వేరు మా గురువుగారు అట్నే చేశారు సద్గురు శివానంద గురుదేవులు వారు నేను చెప్పిన వినేవారు మీరు చెప్పిన వినేవారు వారు చెప్పేది వారు చెబుతారు కాకపోతే ఏమవుతుందంటే ఒక స్థాయిలో మనమే చెప్పి నేర్పిస్తుంటాం అది గురువు దగ్గర జరుగుతుంది భగవాన్ దగ్గర కూడా చాలామంది అట్లా చేశారు అట్లా జరుగుతుంటాయి ఎందుకంటే మౌనం రాలేదుగా వ్యక్తం అవటం అలవాటు అయింది వ్యక్తం అవటం మానేస్తే అవ్యక్తం ఏమిటో అర్థమవుతుంది అదే కృష్ణమూర్తి గారు తెలిసింది మానేస్తే తెలియంది అనుభవంలోకి వస్తుంది అందరికీ తెలిసిందే కానీ తెలియనట్టుగా ఉంది మీరు తెలియనట్లుగా ఉంటే తెలియంది తెలుస్తుంది తెలియనట్టుగా ఉండటం అంటే ఏంటి అంగీకరించకపోవటం తెలియనట్టుగా ఏదైతే ఉందో తెలిసినట్టుగా ఏముందో ఆ నట్టులోనే ఉన్నది అన్నది అంతగా మెట్టు అదే మొదటి మెట్టు చివరి మెట్టు కూడా అదే అందుకని నేనేమంటున్నానంటే మనందరికీ మనసు ఉంది తేలిగ్గా ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇవన్నీ ఉండండి భగవాన్ కూడా చెప్పు వీటన్నిటి అర్థం ఒకటే ఏమన్నారు వీటి అర్థం అంతా ఇందాక చెప్పిన మళ్ళీ ఇవంతా రిపీట్ అక్కర్లు రిపిటేషన్ ఒకటే కాబట్టి క్లియర్ భగవానే చెప్పారు ఇక నాకు అంతకంటే ప్రమాణం నా గురువు కూడా చెప్పారు సద్గురు శివానంద గురుదేవులు ఇక ప్రమాణం దొరికిపోయింది ఇక నాకెందుకు కన్ఫ్యూషన్ నా బుర్ర ఎందుకు పెట్టాలి నాదెంత నా ఆలోచన ఎంత నా సాధన ఎంత ఏది లేదు పిల్ల టీచర్ మాట ఎట్టయితే వింటాడో అట్లా విన్నాను నేను అయిపోయాను సరే మనసు ఏదో విధానాలు ఏవో ఉన్నాయి ఇప్పుడు మనసు మనసుకి తెలిసింది ఏమిటి అంటే మనసుకి ప్రశ్నించటం తెలుసు అట్లానే మనసుకి ఉండే అన్ని ఈ బయట ప్రపంచానికి ఉన్న లక్షణాలని మనసుకు ఉన్నాయి ఇదంతా బాగానే మనకు ఒక పారిశ్యమే తెలుసు మనసుకి ఇది ఒక్కటే ఉందని తెలుసు కానీ మనసుకులో అఖండమైన శాంతి కూడా అక్కడే ఉంది అన్న విషయం మనకి తెలియదు అది తెలియంది తెలిసింది ఏమిటంటే ఇట్లాంటిదే మనసు అని తెలియంది ఏమిటంటే మనసుకు కూడా అది ఉంది అని తెలుసు మరి నాకు ఎట్ట తెలియాలి అది కూడా ఉందని ఎట్ట తెలియాలి అంటే తెలిసిన విషయాన్ని ఎవరికైనా తెలిసిన విషయాన్ని నాకు అందించలేరు ఏ విషయమైనా
ఒకడు అమెరికా వెళ్ళి లేకపోతే ఒక సముద్ర తీరానికి వెళ్ళి లేకపోతే ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి ఒక అనుభూతి పొందొచ్చాడు. మీకు అందించమని చూద్దాం సాధ్యమవుతుందో. ఎవరి వల్ల కాదు, పదాలు సత్యాన్ని తాకలేవు, పదాలు సత్యాన్ని తాకలేవు. సత్యము పదాలు కానే కాదు. ఇప్పటికి నువ్వు సత్యమైన వాడివే, నువ్వు సత్యవస్తువువే, కానీ వ్యవహారికంగా వచ్చిన పదాలు చివరికి మానసికంగా కూడా వాడుకోవటం చేత అవే ఆ పదాలనే జ్ఞాపకాలని ఆలోచనలని కోరికలని అన్ని పదాలే రవి గారు. మొత్తం పదాలు, ఒక పదం ఆగితే మొత్తం మనసుకు పట్టిన బూజంతా పోదు. అంతే ఐదు చూడాలి, ఆలోచననే ఆపాలంటున్నారు. ఏ ఆలోచన ఆపాలని కాదు, ఏ ఆలోచన కాదు, ఆలోచనే ఆపాలి. ఆలోచన అంటే ఏమిటి, నాతో నేను మాట్లాడుకోవటం. ఇప్పుడు రెండున్నాయి, నేను నాతో, ఒకటే వేరే నేను నాతో మాట్లాడుకోవటం. ఇప్పుడు మీరున్నారండి, మీరు ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తున్నారు కదా, నేనేమన్నా పదాలన్నా అంటే అన్నాలేండి. నేను వేరు మీరు వేరు బాగానే ఉంది. ఇప్పుడు మీ ఆలోచన మీతో మీరు అంటే మీలోనే కదా, మీరు ఆలోచిస్తున్నాడు మీరే కదా, అదే ఇంకేముంది అంటే. అప్పుడు ఉన్నది ఆలోచన, ఆలోచన అంటే మాటలు. ఒకసారి ఆ మాటలు ఏమిటో జాగ్రత్తగా కొద్దిసేపు చూడండి, మాట్లాడు. ఇంకొక మాట చెబుతా చూడండి, మనందరికి కూడా మెలకు వచ్చేటప్పుడు ఏదో మంత్రంతోనో లేకపోతే మనం లేస్తాం, ఆలోచనలతో లేస్తాం, నిజంగా మాట్లాడుకుంటూ లేస్తుంటాం. ఇంకొక అనుభవం చెబుతా, మనందరి జీవితాల్లో ఉండేవి ఇవి. బాగా నిద్ర వస్తుంటుంది, అంటే నిద్ర ఇంకా రాలేదు, అది మెలకు కూడా కాదు, కానీ మనం వినాలనే ప్రయత్నం ఉంటుంది, ఒక ప్రయత్నం ఉంటుంది. పక్కన వాళ్ళు మాట్లాడుతుంటారు, ఆ మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరో వింటున్నారో తెలియదు, ఎవరు గ్రహిస్తున్నారో తెలియదు, నిద్రో తెలియదు మెలకువో తెలియదు. ఈ అనుభవం చాలామందికి నెమ్మత్తుగా ఉన్న సమయంలో అందరికీ జరిగే అనుభవం ఏంటి, అక్కడ భాషను అర్థం చేసుకోవచ్చు, మాటలు అక్కడ మాటలు కూడా నేను ఉండదు, చిత్రం అది. తమాషా ఏమిటంటే మాటలుండి నేను పోతా, అంటే నేను నేను అనేది ఏమిటి, అది ఒక మాట మళ్ళీ, అది ఒక ఆలోచన. నేను అన్నది ఇవి మళ్ళీ వివరంగా చెప్పుకోవచ్చు. ఇవాళ కృష్ణమూర్తి గారు ఏమన్నారు చివరికి, అది అందించటం కుదరదు సత్యాన్ని, అట్లాంటి సాధనం లేదు, సాధనం లేదు. ఎవరో అంటారు మీకు భగవద్దర్శనం చే నమ్మకూడదు, ఏం అట్లా చేయించటానికి. అయితే ఒకటి, జ్ఞానం అయితే నిన్ను పోగొడతాడు, నేనన్న భావాన్ని పోగొడతాడే, పోగొడతాడంటే చెప్పి అర్థం చెప్పి పోగొడతాడు. అంతేగాని ఎక్కడి నుంచో తెచ్చిస్తే మోసమే అది. తర్వాత అది, అందుకని శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా భగవంతు దైవము తెలుసు అనేవాడికి తెలియదు, దాన్ని అందించే సాధనమే లేదు. ఎందుకంటే అందుకోవాల్సిన అవసరం లేదు, అందించే అవసరమూ లేదు. ఎవరైతే ఆతృత పడుతున్నాడో తహతాల ఆ వస్తువే దైవం. అంటే మళ్ళీ అడుగుతారు, దైవానికి ఆతృత ఏమిటి, దైవం ఎందుకు జీవమైంది, జీవం మళ్ళీ దైవం ఎందుకు అయింది, ఇవన్నీ అంటున్నారు. ఎందుకంటే మనసులో ప్రశాంతత లేకపోవటం వల్ల. నిజంగా దైవానికి మా ఏమిటి, ఓ కోరిక అంత పని చేస్తుంది, ఫలాపేక్ష అంత పని చేస్తుంది. కృష్ణ భగవాన్ చెప్పినట్టుగా విక్షేపం అంత పని చేస్తుంది, విక్షేపమే ఇదంతా. ఒక తరంగం సముద్రానికి అలా భిన్నం కాకపోవచ్చు, కానీ భిన్నంగానే కనపడుతుంటుంది. అలా సముద్రంలో కలిసిపోతుంది, ముందుకు వస్తుంది వెనక్కి వస్తుంది అంటే కొద్దిగా నిశితంగా చూస్తే ఒక క్రియలో భాగమవుతుంది. అట్లా ఇది కూడా నిజంగా పేర్ల వల్ల మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు దైవం జీవుడు అయ్యాడు, దైవమే జీవుడు, జీవుడే మళ్ళీ దైవం అవుతాడు, ఎందుకు ఈ ప్రాసెస్ అంతా అని అడుగుతాం మనం, ఎందుకు ఇట్లా చేయాలి, లేదు కదా అది, చూడాలి చూడమని చెబుతున్నా. అంత లేదు అది, నువ్వు లేవు దైవము లేదు, ఇవన్నీ విడగొట్టేది ఇదంతా కూడా కేవలం ఈ పదాలతో వేరువేరుగా వెతుకుతుండడం వల్ల మనకి ఇది జరుగుతుంది.
కృష్ణమూర్తి గారు చెప్పింది, వాడు భగవాన్ చెప్పింది ఎంత బాగుంది, అద్భుతమైన బాధ కృష్ణమూర్తి గారు చెప్పేది అది. ఇప్పుడు అనేక విధాలు ఉన్నాయి, నీకు ఏ సాధ్యమో చేసుకో. నీ జ్ఞానమో యోగమో భక్తో మంత్రమో తంత్రమో ఏకాగ్రతో నువ్వు ఏదైనా చెయ్యి. ఏమన్నారు భగవాన్, ఏకాగ్రత చివరికి సమాధి అయితే కానీ రాదని ఇంకెవరు అంటారు. అంత దాటి మొన్న మనం చెప్పుకుంది ఉపదేశాలలో ఇవాళ భగవాన్ మనకి అనుగ్రహంతో సపోర్టింగ్గా చెబుతున్నారు, సమాధికి వచ్చాక కానీ రాదంటున్నారు. భగవాన్ ఏమంటున్నారంటే ఇవన్నీ వేరు వేరు కాదంటున్నారు. అంటే వేరు వేరు కాదంటే అర్థం ఏంటి, ఒకటే ఫలం, వేరు కాదని తెలియటం కూడా చాలు. ఒక్క మాట చెబుతా చూడు, భక్తులు మనం సాధకులుగా గురువు దగ్గరికి వెళ్ళి అడిగితే మనకేముంది, ఒక మాట చెబుతా తేలిగ్గా, ఇంత ఇంత వివరణ కాకుండా ఒకటి, మనకి ఒకటి ప్రశాంతత తెలుసు వింటున్న మాట లోకంలో, రెండు లోకంలో వింటున్న మాట బాధ కాదండి. బాధ గురించి చెబుతున్నాడంటే ప్రశాంతత లేదని చెబుతున్నాడు, ప్రశాంతత గురించి చెబుతున్న వాడికి బాధ లేదని అర్థం. ఇంత రెండే కదా జీవితంలో, ఈ రెండు కాకే ఉన్నాయి. ప్రశాంతత ఆత్మజ్ఞాన లక్షణం భగవాన్ చెప్పినట్టుగా ఇవన్నీ సరే, బాధ జీవ లక్షణం అయిందండి. ఇప్పుడు గురువు మీకేం చేయాలి, జ్ఞానం ఇవ్వాలి, ఏం కలిగించాలి మీకు, అయిపోయింది. ఇప్పుడు పోయేది ఏమిటి, గురువు దగ్గర పోతే జ్ఞాని దగ్గర బాధ. నువ్వైనా ఆలోచించి చక్కగా వివేకంతో విక్షేపం లేకుండా పోగొట్టుకున్నా భగవాన్ ఎంత అద్భుతంగా చెప్పి అన్నీ ఒకటే సార్, దాని తాత్పర్యం అంతా ఒకటి. ఎందుకు ఈ మాట అన్నారు, ఇప్పుడు గురువు దగ్గర వెంటనే అవుతుంది అంటున్నారు, సాధన చేయాలి అని అంటున్నారు, మంత్రజపం చేయాలంటున్నారు, సమాధి వస్తే కానీ రాదంటున్నారు, ఇవన్నీ ఒకటే అని భగవాన్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి అసలు, నువ్వు అదే అయితేనే ఈ మాటలు అని అందుకనే బాధని నా నేను కోరుకునేది ఏమిటంటే వీరేంత వరకు బాధని మనసులో రాకుండా చేసుకోవటం, చిన్నగా అలవాటు చేసుకుంటే ఉంటాయి. అత్తగారితో బాధ ఉంటుంది కొంతమందికి, కొంతమందికి కోడళ్ళతో భార్యలతో భర్తలతో పిల్లలతో సమాజంతో రకరకాల బాధలు, రకరకాల బాధలు ఉన్నాయి. ఎక్కడున్నాయి బాధలు, బాధలు మరి సమాజంలో ఉన్నాయి అంటున్నాం మనం, ఉన్నాయో లేవో చూడండి. మొదటి మెట్టు పడేది బాధ మనసు పడుతుంది అంటున్నాం, మనసుకు బాధ ఉందో లేదో కూడా చూడండి. మనసులో ఒకవేళ బాధ ఉండేటట్టయితే బయట బాధలు మీరు తీసేయలేరు, బయట ఉండేటట్టయితే అది మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఈ సృష్టిలో. బయట ప్రపంచంలో బాధలు ఉంటే ఒకవేళ నిజమే అయితే వాటిని తీసివేయడం ఎవరి వల్ల కాదు, కాబట్టి ఇవి తప్పనిసరి బయటవి. ఇకపోతే మనసులో ఒకవేళ బాధలే ఉంటే అవి తీయకపోతే జ్ఞానానికి ఎట్లాంటి ప్రయోజనం మనకి లేదు జీవనంలో. జ్ఞానానికి కానీ ప్రశాంతత కానీ శాంతికి కానీ ఉత్తమమైన మాటలకి దేనికి మనసులో అవకాశం లేదు. కాబట్టి మనసులో తీసివేయవచ్చు, బయట తీసివేయడానికి కుదరదు. మనసులో తీసివేయవచ్చు అంటే నీ మనసు పవిత్రమైతేనే, అంటే ఆ వస్తువు ఎట్లా ఉంది అంటే తాత్కాలికంగా దీపపు అద్దానికి పెట్టిన పొగలాంటిది, పైది తీసేయచ్చు, అదే ఉండదు, అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. రెండు గోడల మధ్య ఓ సందు ఉంది, ఒక గోడ తీసేస్తే ఉంది, అనంతమైన ఈ లోపల ఉన్న అనంతమైన శూన్యాన్ని రెండు ఆలోచనల మధ్య ఇష్టాయిష్టాల మధ్య సందుగా ఏర్పడిన వాడే జీవుడు. ఇష్టాయిష్టాలు రెండూ పోతే లేదా మనసులు ఇవేవి ఉండవు, మనసు పవిత్రమైందని తెలుసుకున్నా దానికి నిద్రలో మనం మెలుకునేటప్పుడు ప్రశాంతంగా లేస్తున్నాం అన్నదే ఉదాహరణ మనకి. అక్కడ ఏవి ఉండవు, ఉంటే మరి నిద్రలో కూడా ఉండాలి, ఉండవు, ఇదే గుర్తు మనకి, అదే పెద్ద అందరికీ అనుభవంలో. ఆ విధంగా ఆ మనసులో ఉండదు అని తెలిసాక ఆ మనసుకి మౌనం వస్తుంది. మనసుకు మౌనం రావటం అంటే మాటలు ఉండవు, భాష ఉండదు, నాతో నేను గుణుక్కోవటం ఉండదు, వినపడకపోతే ఏంటో గుణుగుతున్నా ఉంటారు, గుణగటం కూడా తెలియకపోతే ఏంటో ఆలోచిస్తున్నా ఉంటారు. ఇంతకంటే ఏమున్నాయి జీవితంలో, జ్ఞానం
అది ఆగిందా, అక్కడ ఆగిందా, ఈ జీవనానికి ఏమి ఒడ్డు కాదు. ఇది ఆగిందా, జీవనం లేదు. ఇది ఆగితే జీవనం లేదు. అది ఆగితే జీవనం అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రవాహమే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, అది ధ్యాన జీవనం అని శ్రీకృష్ణ, దాని పేరు దైవం, దాని పేరే దైవం. అది అందరి దగ్గర ఉంది. మౌనం పొందిన ప్రతి మనసు దైవస్వరూపమే, ప్రతి జీవి సవ ఆ విధంగా నిద్రలో ప్రతి జీవి మౌనంగా ఉంటున్నాడు. మాటలు లేవు కాబట్టి అందరూ పరమాత్మ శివుడి దగ్గరికి వెళ్తున్నారు. మనసు ఆత్మలో లయం చెందుతుంది అని భగవాన్ రమణ మహర్షులు వారు, సద్గురు శివానంద గురుదేవులు వారు యోగపరంగా వారు రెండో ఏట చూశారు అందరినీ. ఏ జీవుడు ఏడన్నారు, లేరు జీవుడు అంటే. జీవుడు అంటే మాటలే, మనసు మనసుతో మాట్లాడుకునే మాటలే జీవనం. అయినా దానికి కోరిక లేకపోతే ఆ మాటల్లో అనుభవం అవుతుంది. బాహ్య జీవనం ఏమో శాంతితో సాగుతుంది, లోపల జీవనం అత్యద్భుతమైన ఆనందంతో సాగిపోతుంది. అందరికీ సాధ్యమే. ఇది కావాల్సిందల్లా చెప్పేవారే ఎందుకు, నా విషయం కాదు చెప్పే. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మాటలు లేకుండా వినాలి, వింటే అప్పుడే. లేదా రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అసలు ఆలోచన అంటే ఏమిటి, అసలు ఆలోచన అంటే ఏమిటి కాదు, ఆలోచన ఎట్లా సాగుతుంది. ఓ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ముందు భార్య గుర్తొస్తే ఏమవుతుందండి, చూడండి మాటలు సాగుతుంటాయి. భార్య రూపంతో పెట్టుకొని మీరే మాట్లాడుతుంటారు. సడన్గా మళ్ళీ ఆలోచన ఆ పిల్లలు ఏమంటే, పిల్లలు మాట ఏమంటే, పిల్లల మీదకి వెళ్ళి వాడి భవిష్యత్తు ఏమిటి, ఇవన్నీ మాటలుగా మాటలు మాట అంటే. జాగ్రత్తగా ఆలోచిస్తే శబ్దమే జీవనమైంది, శబ్దమే జీవనమైంది. శబ్దాన్ని అర్థం చేసుకోకపోతే, శబ్దం అర్థం అవటమే నిశ్శబ్దం, బాగా గుర్తుపెట్టుకోండి. శబ్దం యొక్క స్వరూపం అనుభవంలోకి వస్తే నిశ్శబ్దం అవుతుంది. అట్లానే దైవం అన్న పదం కూడా పదం పోగానే దైవం అయిపోతుంది. దేవుడు ఎవరు అని అడుగుతున్నాడే, ఎవరు అన్న ప్రశ్న పోయిన తర్వాత దైవంగానే ఉంటాడు. శివుడు నేను శివుణ్ణి అనుకోడు, భగవాన్ నేను రమణ మహర్షిని భగవాన్ అనుకోరు, నేను మనిషిని నేను అనుకోవట్లేదు. ఏది అయి ఉన్నానో అది అనుకోవట్లేదు. ఏది అయి ఉన్నానో తెలియక అనుకోవాల్సి వస్తుంది. తెలుసుకున్నాక అనుకోవటం ఆపేయటమే ఉత్తమోత్తమైన ప్రయాణం. ఇవాళకి కృష్ణమూర్తి గారికి నమస్కారం.